ప్రతిదానికి ఓపికతో కనిపెట్టుకోవడం అనేది మనకి నేర్చుకోలేనప్పుడు దేవుని దగ్గర నుంచి విలువైన ఫలం అనే దాన్ని మనం పొందలేం. అందుకని బైబిల్లో చెప్తుంది, అతడు ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను అనుంది. మన జీవితంలో ఫలాన్ని పొందాలి అని అనుకుంటున్నావా? నీ జీవితంలో శ్రేష్టమైన దాన్ని చూడాలనుకుంటున్నావా? అయితే నీ జీవితంలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే ఓపికతో సహించుకోవడం అనేది కలిగి ఉండాలి. అందుకనే ఓపిక కలిగి ఉండండి సహోదరులారా అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ రోజున మనం ఓపిక కలిగి ఉండి మనం ఫలించగలిగే స్థితిలో ఉన్నామో లేదో మనం తప్పనిసరిగా పరీక్ష చేసుకొని ప్రతిరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు పరిగెత్తేవాడి కంటే ఓపిక కలిగి ఉండేవాడినే ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుడు ప్రతిదానికి సమయాన్ని ఏర్పాటు చేస్తాడు. సాతాను నీకంటే చిన్నవారు చూస్తున్న విజయాన్ని నీకు చూపించి, నీకు ఇంత వయసు వచ్చింది, నీకే విజయం రాలేదు, వాడికి వచ్చేసింది అని చెప్పి నిన్ను నిరాశపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నీకంటే చిన్నవాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నప్పుడు, నీకంటే చిన్నవారికి ఉద్యోగాలు వస్తున్నప్పుడు, నీకంటే చిన్నవాళ్ళకి ప్రమోషన్లు వస్తున్నప్పుడు, నీ చదువు అయిపోయి 5 సంవత్సరాలైంది నీకు ఉద్యోగం రాలేదు, వీడికి నిన్ననే చదువు అయిపోయింది, ఆల్రెడీ ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు, ఆల్రెడీ మంచి సాలరీ వస్తుంది, అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, ఇల్లు కట్టేసుకున్నారు, ప్రమోషన్ వచ్చేసింది, వీటన్నిటిని సాతాన్ని చూపించి నేను ఒకలాంటి తొందరని కలిగించి నిన్ను పాపంలో పడేయడానికి శ్రేష్టమైన విలువైన జీవితాన్ని విలువైన ఫలాన్ని పొందకుండా సాతాన్ ప్రయత్నిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు అనుకోవచ్చు ఇంకెప్పుడు నన్ను ఆశీర్వదిస్తావు ప్రభువా, ఇంకెప్పుడు నాకు విడుదల కలుగుతుంది, టైం అయిపోతుంది కదా అని అనుకుంటావు. కాలం విలువ నీకంటే దేవునికి ఇంకా బాగా తెలుసన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. నీకే కాలం విలువ తెలుసని నువ్వు అనుకోవద్దు. నీకంటే కాలం విలువ దేవునికి బాగా తెలుసు. అందుకని దేని కాలం అందది చక్కగా నుండునట్లు ఆయన సమస్తమును నియమించను. నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా ఏ కాలంలో అది చక్కగా ఉన్నట్లు దేవుడు సమస్తాన్ని నియమించాడు. నువ్వెప్పుడైతే ఓపిక కలిగి ఉంటావో ఆ కాలంలో జరగాల్సింది అది నీ జీవితంలో జరుగుతుంది. ఓపిక కోల్పోతావా, ఓపికను కోల్పోయావా, దేవుడు నీ కొరకు ఉంచిన ఆ విలువైన భూఫలం అన్నట్లు విలువైన ఫ్రూట్ శ్రేష్టమైన దాన్ని నువ్వు కోల్పోతావు. అందుకోసమని దేవుని సమయం కోసం ఓపికతో కనిపెట్టుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. నీ జీవితంలో ఓపికతో కనిపెట్టుకునే మనసు ఉందా? దేవుడు ఈ రోజున మన జీవితంలో కనుక ఏదైనా పోటీ పెట్టాడంటే ఆ పోటీ, ఆ పందెం అది ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఎదురు చూచుట, ఓపికతో కనిపెట్టుకున్నట అన్నదాని మీదే ఉంటుంది. అందుకని రైతుని గురించి ఆలోచించమని దేవుడు చెప్పాడు. ఎందుకంటే రైతు ఓపికతో కనిపెట్టుకుంటాడు. మేము పైన టెరెస్ గార్డెన్ వేశాం. ఆ టెరెస్ గార్డెన్ వేసిన తర్వాత అందులో మామూలుగా మా జోయల్ ఉన్నాడు, అందులో ఒక సపోటా విత్తనం వేశాడు. మేమందరం కూడా దాంట్లో రకరకాలైన పాదులు అన్నీ కూడా అక్కడ పెట్టాం. అయితే దానికోసం ఒక బారికేడ్ కట్టాడు, ట్రయాంగిల్లో అనమాట. ఏది ఆ ఒక్క సపోటా విత్తనానికే బారికేడ్ కట్టాడు, దాంట్లో ఎవరూ చేయి పెట్టకూడదని. ప్రతి 3 రోజులకు ఒకసారి తవ్వి చూస్తూ ఉంటాడు దానికి ఏమైనా మొలక వస్తుందేమో. అన్నిసార్లు తవ్వి చూస్తే ఇంకా మొలకేమొస్తుంది, దానికి పిలక రాలేదు, మొలక రాలేదు, దాని పని అలాగే అయిపోయింది. సో చాలాసార్లు అలాగే చిన్నతనంలో అలాంటి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే రోజు ఒకలాంటి క్యూరియాసిటీ అనమాట, మొలక వచ్చిందా, దానికి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఫ్రూట్ వస్తుందా అని ఆశపడతా ఉంటారు. నాకు ఒక చిన్న మేనగోళ్ళు ఉంది కదా, మా దీపు కూతురు, అది కూడా వస్తాను మధ్యలో అన్ని తవ్వుతాను, ఇంకా ఇక్కడ ఫ్రూట్ రాలేదేంటి అని చెప్పి అన్ని తవ్వుకుంటూ ఉంటుంది, మేడం మీద అన్ని తవ్వేస్తూ ఉంటుంది. నాన్న ఇంకా ఆకులు వచ్చినాయి కదా, ఫ్రూట్ వస్తుంది, టైం పడుతుంది, మనకి నవ్వు వస్తుంది. ఎందుకంటే పిల్లలకి తొందర ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే చెప్పింది అర్జెంటుగా వచ్చేయాలని. మనకి కూడా ఇప్పుడు పాదులు వచ్చినాయి, అవి పెద్దవ్వాలి, వాటి ఫ్రూట్ రావాలి, దానికి ఒక టైం ఉంటుంది కదండి. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఒక టైం సెట్ చేశాడు. ఆ టైంలో అలారం మోగుతుంది, నీ ఆశీర్వాదాన్ని ఎవడూ అడ్డగించలేడు. నమ్మితే చప్పట్లు కూడా దేవుడు నామని మహిమపడతాం. హల్లెలూయా. లైవ్లో చూస్తున్న వారితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మీ ఆశీర్వాదాన్ని ఎవడు అడ్డగించలేడు. మీరే మీ ఆశీర్వాదాలను అడ్డగించుకుంటారండి, మీ ఆశీర్వాదాన్ని ఎవడు అడ్డగించడు. మనమే మన ఆశీర్వాదాలకి మహా అడ్డం. ఎందుకోసం అంటే వంకర మాటలు మాట్లాడడం, అడ్డగా మాట్లాడడం, నిరాశతో మాట్లాడడం, ఏంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అవి చేసేది ఎవరు? మనమే చేసి మన జీవితంలో శ్రేష్టమైన దాన్ని కోల్పోయేలా మనం చేస్తాం.